మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వాళ్ళందరికీ నా నమస్కారం. అదే కదండి మా సంస్కారం. ఇవాళ ఎపిసోడ్లో టామరిన్ చట్నీని తయారు చేస్తున్నాను. ఈ టామరిన్ చట్నీ భలే తీయ తీయగా పులపులగా బాగుంటుంది. స్ట్రీట్ ఫుడ్స్లో పానీపూరి, కచోరీ అన్ని రకాల చాట్స్లోకి దీన్ని యూజ్ చేస్తారు. అలాంటి టామరిన్ చట్నీని మన ఇళ్లలో ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా ఈ ఎపిసోడ్లో చూపిస్తున్నాను. మరి మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. ముందు లోతైన కడాయి తీసుకుని 100 గ్రాముల చింతపండు అరగంట పాటు నానబెట్టుకుని దీనిలోకి వేసుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1.5 కప్పు షుగర్ను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కారం, కొద్దిగా శొంఠి పొడి, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా బ్లాక్ సాల్ట్ని వేసుకోవాలి. అలాగే దంచుకున్న సోంపు పొడిని కూడా వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టుకుని ఒక అరగంట పాటు కుక్ చేసుకోవాలి. అరగంట తర్వాత ఒకసారి మొత్తాన్ని కలుపుకొని చిక్కపడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత టైట్ జార్ కంటైనర్లో తీసుకుని భద్రపరచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చాట్స్లోకి యూస్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నా కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మన ఛానల్ అప్డేట్స్ని ఫాలో అవ్వాలంటే మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్స్ని ఫాలో అవ్వండి. తర్వాత ఎపిసోడ్లో నేను దోసకాయ పప్పుని రెస్టారెంట్ స్టైల్లో తయారు చేస్తున్నాను. మిస్ కాకుండా చూడండి. అలాగే మన వీడియోస్ అప్లోడ్ చేయగానే మీరు చూడాలంటే చెఫ్ శివనాగ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.